పరాకాష్ఠకు చేరిన వ్యవహారం. చంద్రబాబు మోసం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు నిర్మాణం పూర్తయిందా? రాజ్భవన్ కట్టేశారా? ఏకంగా 1500 కోట్లతో గ్రాండ్గా వీటిని నిర్మించారా? ఈ మాటలు వింటే నవ్వురాక మానదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు రాజ్భవన్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయలేదు. అసలు వాటిని ఎక్కడ నిర్మిస్తారన్న దానిపై స్థల నిర్ధారణ కూడా జరగలేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పంపిన సమాధానం చూసి దేశమే నివ్వెరపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం తమను పిచ్చివాళ్లను చేసిన వైనంపై కేంద్రం రగిలిపోతోంది. ఇంతకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం చేసిన తంతు ఏంటంటే, హైకోర్టు రాజ్భవన్ నిర్మాణం కోసం కేంద్రం 1500 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో చెప్పాలని కేంద్రం ఆదేశించగా ఏపీ ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్ పంపింది. అంటే ఆ 1500 కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టారో కేంద్రానికి వివరించిందన్నమాట. ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్లో కేంద్రం పంపిన 1500 కోట్లతో హైకోర్టు రాజ్భవన్ కట్టేశామని ఏపీ ప్రభుత్వం వివరించింది. కేంద్రం 1500 కోట్లు ఇవ్వగా హైకోర్టు రాజ్భవన్ నిర్మాణానికి 1583 కోట్లు ఖర్చు అయిందంటూ వివరాలు ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఏపీ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు వెలుగులోకి వచ్చాయి. అసలు హైకోర్టు రాజ్భవన్ కోసం ఇంకా స్థల నిర్ధారణ కూడా చేయకుండానే వాటిని నిర్మించేశామని కేంద్రానికి అధికారికంగా రిపోర్టు పంపడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకు గ్రాఫిక్స్ అమరావతిని చూపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు ఏకంగా గాల్లో కనిపించని మేడలు కూడా కట్టేశారా అని కంగు తింటున్నారు. ఈ అంశంపై ఒక ఆంగ్ల దినపత్రిక నేరుగా సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ను కలిసి వివరణ కోరింది. ఆయన మరీ విచిత్రంగా సమాధానం చెప్పారు. నిర్మాణాలు చేయకుండానే హైకోర్టు రాజ్భవన్ నిర్మించామని ఎలా రిపోర్టు పంపారని పత్రికా ప్రతినిధి ప్రశ్నించగా, మీరు అక్కడ ఎలాంటి నిర్మాణాలు మొదలవ్వలేదంటున్నారు, కానీ అక్కడ నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని నేను చెబుతున్నా. మీరు కేవలం భూమి మీద ఉన్న వాటి గురించే మాట్లాడుతున్నారు, కానీ అక్కడ చాలా పనులు చేశాం. వాటికే కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టామని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చెప్పారు. నిర్మాణమే మొదలు కాని హైకోర్టు రాజభవనం కట్టినట్లు యూటిలైజేషన్ సర్టిఫికెట్ పంపిన వారిపై కేసులు పెట్టాలని వైసీపీ నేత వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఒక ఐఏఎస్ అయ్యుండి శ్రీధర్ ఇచ్చిన సమాధానం చాలా బాధాకరమన్నారు. అసలు భవనాలు నిర్మించకుండానే వాటిని నిర్మించేశామని ఏపీ ప్రభుత్వం రిపోర్టు పంపడం ఆశ్చర్యంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది చాలా బాధ్యతారాహిత్యమని, చాలా ఆందోళన చేయాల్సిన అంశమని వ్యాఖ్యానించారు. తప్పుడు రిపోర్ట్లు ఎలా పంపారన్న దానిపై వెంటనే లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.